దిస్ ఇస్ పద్మజారాలపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వినాయక చవితి వీడియో వస్తుందన్నమాట. చాలా రోజులైంది పోస్ట్ చేయడానికి, టైం లేక ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో ఇది సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో పిల్లలందరూ ఉన్నారు, పిల్లలు కాలేజ్ నుంచి వచ్చారనమాట ఇద్దరు. సో అందరు బాగా సెలబ్రేట్ చేసుకున్నాము, అన్ని ప్రసాదాలన్నీ చేసుకొని. కొన్ని అయితే మేము బయట నుంచి తెప్పించుకున్నాము, అన్నీ చేయలేక. సో ఫస్ట్ అయితే మేము ఈ గొడుగు చాలా ఇష్టపడి తీసుకొని వచ్చింది మా పాప. సో చాలా క్యూట్గా గోల్డ్ కలర్లో బాగా మెరిసిపోతుంది అనేసి. సో దానిపైన ఒక ఫ్లవర్ కూడా వచ్చింది, చాలా బాగుంది. సో ఇంకా పూజకి కావాల్సినవన్నీ పాప మా ఆయన ఇద్దరు కలిసి ఒకటి ఇంకొక ఆకి రా పాప చేతిలో ఆకి నాని అక్క చేతిలో ఈ అక్క అక్కకి పుల్ల పుల్ల ఉన్నది పుల్లి అక్కకి తీసుకురా ఆకు ఆకి అది ఉంది అదైనాక. అయ్యో ఏమైందిరా, ఎంత తలగొట్టుకుంటుంది. సో ఇలా మా పిల్లలు ప్లస్ మా తమ్ముడు పాప ఇద్దరు ముగ్గురు కలిసి ఇలా తోరణాలు, మామిడాకుల తోరణాలతో డెకరేట్ చేశారనమాట. ఫస్ట్ పూజ స్టార్ట్ చేశాము. సో ఇది బాగా హ్యాపీగా స్టార్ట్ చేశామన్నమాట, పాప చిన్న చిన్న మాటలు, ముద్దు ముద్దు మాటలతో. సో ఇది చాలా బాగుంటుంది క్యూట్గా పాప మాటలు. సో అంత అప్పుడు ఫస్ట్ వాళ్ళు అట్లా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా పాప పిల్లలు ఇద్దరు కలిసి దేవుడిని డెకరేట్ చేయడము అవన్నీ వాళ్ళే చేసేసారు. సో నేనైతే ప్రసాదాలు స్టార్ట్ చేశానమాట. ఫస్ట్ పాయసంతో స్టార్ట్ చేసినాను. పాయసంకి ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసానమాట, నట్స్ అన్నీ నెయ్యిలో వేయించుకొని. సో నేను షుగర్కి బదులు బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. సో హెల్త్కి చాలా మంచిది అనేసి, వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ మంచిది కదా, అందుకని బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. ఇది కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది మామూలు షుగర్ కంటే. సో దీన్ని బట్టి మనము వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే మామూలు షుగర్ కంటే. సో తర్వాత ఇంకా నువ్వుల లడ్డు చేశానన్నమాట, ఇంకా వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు కాబట్టి. సో ఇంకా కుడుములు అయితే నేను ఇంట్లో చేయలేదు, ఉండ్రాళ్ళు కుడుములు అవి లేట్ అవుతుంది ప్రాసెస్. ఇంకా పిల్లలు ఆకలికి ఉండలేరని బయట మన తిరుపతిలో పసుపర్తికి ఆపోజిట్లో చేస్తారనమాట అక్కడ ప్రసాదాలు. సో అక్కడ లాస్ట్ టైం కూడా అక్కడే తీసుకొచ్చాను, ఈసారి కూడా అక్కడే తీసుకొచ్చేసాము. ఆ ప్రసాదాలు అయితే ఇంకా అదే కుడుములు, వైట్ పూర్ణం కుడుములు ప్లస్ ఉండ్రాళ్ళు అవి తీసుకొని వచ్చుకున్నాము. సో పూర్ణం కుడుములు అయితే కొంచెం బాగాలేదు, మిగతా బాగున్నాయి. పోలీలు అలాంటివన్నీ కూడా అక్కడే కొనుక్కున్నాము. సో ఇదైతే ఈజీ కాబట్టి ఇక్కడ నువ్వుల లడ్డు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా ఈ బెల్లం కూడా మేము పౌడర్ బెల్లం దొరుకుతుంది, ఆ పౌడర్ బెల్లం మనము కట్ చేసుకొని పౌడర్ చేసుకోవడానికి కొంచెం లేట్ అవుతుందని ఆ పౌడర్ బెల్లమే తీసుకొని వచ్చుకున్నాము. సో అదైతే ఈజీగా అయిపోయింది. ఇప్పుడైతే నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసేసామన్నమాట. నేను పొడి చేసిస్తే పాప ఉండలు పట్టేసింది. సో తర్వాత వచ్చేసి ఇంకా సుండలు కూడా అట్లా ఉడకపెట్టి తిరగమాత పెట్టి పెట్టేశాను. ఇంకా లెమన్ రైస్, పెరుగన్నము ఇవి చేశాను అనమాట ప్రసాదాలు ఇంట్లో. వడలు, పాయసం చేశాం దీంతోపాటు. ఇంకా మిగతావి పోలీలు, కజ్జికాయలు, కుడుములు, ఉండ్రాళ్ళు, పూర్ణం కుడుములు ఇవి బయట తీసుకొచ్చుకున్నాము. సో రష్ ఎక్కువగానే ఉంటుంది బయట అమ్మే చోట, కాకపోతే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట, అంత రష్గా ఉంటారు. సో ఆ రోజు అందరూ అక్కడే, చాలామంది అక్కడ కొనుక్కొని వచ్చుకుంటారు. సో మధ్యలో మేము ఇంకా అలసిపోతాము, అంతవరకు ఉండలేరని మధ్యలో డ్రింక్ షర్బత్ డ్రింక్ తాగాము అనమాట. షర్బత్ చాలా ఎనర్జెటిక్గా, చాలా కూల్ అవుతుంది బాడీ కూడా. సో షర్బత్లో ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకుని
పిండేసి తాగినామంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇంకా సబ్జా సీడ్స్ కూడా నానబెట్టి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది షర్బత్. సో ఇంకా వినాయకుడిని మా పాప డెకరేట్ చేస్తూ ఉంది. సో తర్వాత నేను మధ్యలో ఇట్ట వంట రూమ్లో ఇవి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. చౌతి శుభాకాంక్షలు. ఈరోజు నేను వినాయక చవితి పండుగకి ఏమేమి చేసినానో చూపిస్తాను రండి. పాయసం, వడలు, పెరుగన్నం, పులిహోర, కజ్జికాయలు, పంచామృతం, ఇవి తీసుకొచ్చిన కుడుములు, ఉండ్రాళ్ళు, పోలీలు. దండం పెట్టి సార్ లేసి దండం పెట్టుకో. దేశకి ముక్కు, దేశకి ముక్కు. ఏం ముక్కుతావు? ఏమవుతావు పెద్దయినాక? పెద్దయినాక ఏమవుతావు? పూజ అంతా బాగా జరిగింది. పూజ అంతా అయిన తర్వాత సో ఆ రోజు ఈవినింగ్ కొన్ని మన చుట్టుపక్కల ఉండే వీధుల్లో పెడతారు కదా వినాయకుళ్ళు, ఆ వినాయకుళ్ళు అయితే చూద్దామనేసి వెళ్ళామన్నమాట. సో ఇవి కొన్ని మాత్రం తీసుకొని వచ్చినాను వీడియో. సో చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు అన్నీ. సో తిరుపతిలో స్పెషల్గా మనకి ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జ్ పక్కన ఒక గాజులతో ఒక వినాయకుడిని పెట్టున్నారు, చాలా బాగుండింది, బ్యూటిఫుల్గా ఉండింది. సో మొత్తం గాజులతోనే డెకరేట్ చేస్తున్నారు వినాయకుడిని మొత్తము. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కొన్ని తుమ్మలగుంట అలా అటుపక్క వచ్చేసి ఒక వినాయకుడిని నెమలి ఈకలతో పెట్టారంట. సో అది కూడా పెడతాను ఇప్పుడు. సో ఈ వినాయకుడు వచ్చేసి తుమ్మలగుంటలో పెట్టారనమాట, తిరుపతి దగ్గరలో ఉండే తుమ్మలగుంటలో. సో మొత్తం వచ్చేసి నెమలీకలతో తయారు చేశారనమాట, డెకరేట్ చేశారు. సో చాలా బాగుంది ఇది కూడా. సో నా నెక్స్ట్ వీడియో వచ్చేసి బ్రహ్మోత్సవం గరుడ సభకి వెళ్ళాను. సో ఆ వీడియో అయితే వస్తుంది నెక్స్ట్ నా వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
సో గరుడ సేవ మిస్ అవ్వకుండా చూడండి.